మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో రెవెన్యూ డివిజన్ కావాలని చేస్తున్న దీక్ష 41వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రామాయంపేట కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాల వారు మాట్లాడుతూ రామాయంపేట ప్రజల చిరకాల కోరిక అని గతంలోనే మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హామీ ఇచ్చారని, రెవెన్యూ డివిజన్ ప్రకటించేంత వరకు ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మలిదశ రెవెన్యూ డివిజన్ ప్రారంభమై ఈ రోజుకి 45వ రోజుకి వచ్చింది. మరి రామాయంపేటలో రెవెన్యూ డివిజన్ కోసం ఉద్యమం చేస్తున్నాం, మరి దేనికోసం చేస్తున్నాము? మరి రెవెన్యూ డివిజన్ వస్తే మనకి ఏం అవసరాలు అనేది అందరూ కూడా అనుకుంటున్నారు. మనకు రెవెన్యూ డివిజన్ లేక మన ఒకప్పుడు రామాయంపేట నియోజకవర్గం ఉండి అది విభజన భాగంలో కోల్పోవడం జరిగింది. రామాయంపేటలో నిజంపేట మండలమై రామాయంపేట చిన్న మండలం అవడంతో అభివృద్ధికి మొత్తం కుంటు పడిపోయింది. కాబట్టి మనకి ఇప్పుడు రెవెన్యూ డివిజన్ వస్తే మనకు కొన్ని ఆఫీసులు వస్తాయి. రామాయంపేటకి ఒక గొప్ప చరిత్ర ఉన్న రామాయంపేటలో ఇప్పటికీ కూడా ఒక డిగ్రీ కళాశాల లేదు, ఒక దవాఖానా ఉంది కానీ దవాఖానలో సిబ్బంది లేరు, రోడ్లు సరిగ్గా లేవు, ఊర్లో అభివృద్ధి లేదు. కాబట్టి మనకు రెవెన్యూ డివిజన్ వస్తే అనేక ఆఫీసులు వస్తాయి, డిగ్రీ కళాశాల వస్తాయి, రోడ్లు బాగుంటుంది. నిన్నాక మొన్ననే రోడ్లు చిన్నగా ఉండడం వల్ల ఒక యాక్సిడెంట్ అయింది, మన పండుకునే వాళ్ళ మీదకి పోయి ఒకరు మృతికి చెందడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి రెవెన్యూ డివిజన్ వస్తే మనకు అభివృద్ధి ఆటోమేటిక్గా చెందుతుంది. కాబట్టి మనకు అన్ని రకాలుగా సౌకర్యాలు ఉంటాయి. మనకు చదువుకోనికి పిల్లల కళాశాలలు కానీ, దవాఖాన సిబ్బంది కానీ, అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి మనం రెవెన్యూ డివిజన్ కోసం ఉద్యమం చేస్తున్నాము. దీనికి మద్దతుగా కుల సంఘ నాయకులు, ప్రజాసంఘ నాయకులు, యువజన సంఘ నాయకులు అందరి మద్దతుతో ముందుకు జరుగుతుంది.